తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి మంత్రివర్గంలో రెండు పేర్లు తప్పనిసరి. ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గాల్లో వారికి తప్పకుండా చోటు దక్కాల్సిందే. కానీ మొదటిసారి ఇద్దరు పేర్లు లేవు. వారే సీనియర్ నేతలు అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు. వారి వారసులు అసెంబ్లీలో అడుగుపెట్టడంతో వారి సేవలను చంద్రబాబు ఎలా వినియోగించుకుంటున్నారన్నది హాట్ టాపిక్గా మారింది. అయితే వారికి కీలకమైన గవర్నర్ పోస్టులు కేటాయిస్తారని ప్రచారం ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో విజయనగరం నుంచి అశోక్ కుమార్తె అతిథి గజపతిరాజు పోటీ చేసి గెలిచారు. తూని నుంచి రామకృష్ణుడు కుమార్తె దివ్యా పోటీ చేసి గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇద్దరు సీనియర్ నాయకులు కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. అశోక్ గజపతిరాజు 2014లో విజయనగరం ఎంపీగా గెలిచారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఆయనకు కీలకమైన పౌర విమానయాన శాఖ దక్కింది. ఆ ఒక్కసారి తప్పి అన్నిసార్లు అశోక్ చంద్రబాబు మంత్రివర్గంలో కొనసాగారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో సైతం ఆయనకు టాప్ ప్రయారిటీ ఇచ్చారు. యనమల రామకృష్ణుడు సైతం దాదాపు అన్ని కేబినెట్లో చోటు దక్కింది. ఒకసారి మాత్రం శాసనసభ స్పీకర్గా వ్యవహరించారు. 2014 ఎన్నికల్లో యనమల రామకృష్ణుడు ఎమ్మెల్సీగా ఉండేవారు. అక్కడి నుంచి కేబినెట్లోకి తీసుకున్నారు చంద్రబాబు. ఆర్థిక వ్యవహారాలు చూడడంలో రామకృష్ణుడు దిట్ట. ఇప్పుడు తాజా మంత్రివర్గంలో రామకృష్ణుడిని తీసుకోలేదు. ఆర్థిక శాఖ మంత్రిగా వయ్యాపుల కేశవ్కు బాధ్యతలు అప్పగించారు. అయితే ఇద్దరు సేవలను చంద్రబాబు మరో విధంగా వినియోగించుకోవాలని చూస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామి, రెండో అతిపెద్ద పార్టీ కూడా. అందుకే కేంద్రం సైతం టీడీపీకి మంచి ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పటికే కేంద్ర కేబినెట్లో కీలకమైన పౌర విమానయాన శాఖను రామ్మోహన్ నాయుడుకు అప్పగించింది. పెమ్మసాని చంద్రశేఖర సహాయ మంత్రి పదవి పొందారు. ఇప్పుడు పలు రాష్ట్రాలకు గవర్నర్ పోస్టులు ఖాళీ అవుతున్నాయి. ఈ తరుణంలో అశోక్ గజపతిరాజుతో పాటు యనమల రామకృష్ణుడి పేరును గవర్నర్ పోస్టులకు పరిశీలిస్తున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పేర్లు అడిగిందని చంద్రబాబు సిఫార్సు చేసినట్లు తెలుస్తుంది. మొత్తానికైతే వరుస పదవులను దక్కించుకోవడంతో టీడీపీ మంచి దూకుడు మీద ఉంది. అయితే టీడీపీకి ఒకే గవర్నర్ పోస్ట్ ఇస్తారని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. ఇదే జరిగితే ఒక అశోక్ గజపతిరాజుకు మాత్రమే ఛాన్స్ దక్కుతుందన్న టాక్ నడుస్తుంది. అవసరమైతే యనమలను రాజ్యసభకు పంపిస్తారని తెలుస్తుంది. యనమల రామకృష్ణుడు సైతం ఢిల్లీ రాజకీయాల వైపు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. అయితే ఢిల్లీలో టీడీపీ పరపతి బాగా పెరిగిందని, అందుకే చంద్రబాబు అడిగినట్లు రెండు గవర్నర్ పోస్టులు ఇస్తారని కూడా ప్రచారం జరుగుతుంది. టీడీపీలో సీనియర్ మోస్ట్ లీడర్గా ఉన్న వీరిద్దరూ తమ వారసులను రంగంలోకి దించడంతో క్రియాశీలక రాజకీయాలకు దూరం కావాలని భావిస్తున్నట్లు సమాచారం. గవర్నర్ పోస్టులు దక్కితే ఇట్టే వెళ్ళిపోతారని కూడా తెలుస్తుంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.